ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటామని రాష్ట్ర విద్యుత్ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ఆయన గురువారం ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని వెంగముక్కపాలెం 18వ డివిజన్ రాజీవ్ నగర్ 34వ డివిజన్ లో క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా మహిళలకు ఉచిత డస్ట్ బిన్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి అక్క చెల్లెముల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజలకు గృహాలకు నిర్మించడానికి చర్యలు చేపట్టారని అన్నారు. ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. ప్రజలు కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కోవిడ్ సమయంలో ప్రజలకు ఏ అవసరం వచ్చినా తనకు తెలియజేయాలని అన్నారు. కోవిడ్ సమయంలో రిమ్స్ హాస్పిటల్ లో తన సొంత నిధులతో జర్మన్ షెడ్ ఏర్పాటు చేశామని అన్నారు. ఒంగోలు నియోజకవర్గ ప్రజలు తనను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో 1.4 కోట్ల రూపాయలతో అన్ని డివిజన్ లో ఉచిత డస్ట్ బిన్స్ త్వరలో పంపిణీ చేస్తామని చెప్పారు. నగరపాలక సంస్థ పరిధిలో 50 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మేయర్ గంగాడ సుజాత, ఉప మేయర్ మాధవరావు, ఈఈ సుందర్ రామిరెడ్డి, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ తెలంగాణ కాపలా.